తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండేపల్లి ఎండీఓ జాన్ లింకన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన కలిగి ఉండాలని, పరిశుభ్రత విధిగా పాటించాలని భారత ప్రధాని చెప్పినట్లు కొన్నాళ్ల పాటు కర్ఫ్యూ వాతావరణాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఇళ్లలో నుండి బయటికి రాకూడదని, వివాహాలు వేడుకలకు దూరంగా ఉండాలని ఇతను హితవు పలికారు. ఎవరూ భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదంటూ, సమిష్టిగా ఎదుర్కోవాల్సిన మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ, కరోనా అనేది ప్రస్తుతం 2వ స్థానంలో ఉందని, ఇది ఇతర దేశాల నుండి వచ్చే వారి నుంచి సంక్రమించే వ్యాధి అని, దాన్ని అలాగే వదిలేస్తే మనలో కూడా వ్యాపించగలదని, ఈ తరువాత విశిష్టతను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కానీ మా మేము కోరుకునేది మీ సపోర్ట్. ముఖ్యంగా ప్రజల వైపు నుండి సపోర్ట్ ఉంటేనే మేము ఏం చేయాలనుకున్నా అది సక్సెస్ అవుతుంది. మీరు మాకు సహకరిస్తేనే మన జాగ్రత్తలు తీసుకోవడంలో మనము సక్సెస్ని పొందుతాము, మన ఈ డిసీజ్ యొక్క ట్రాన్స్మిషన్ని అరికట్టడానికి సక్సెస్ పొందుతాము. ఎందుకంటే మనం ఇప్పుడు 2వ స్టేజ్లో ఉన్నాము. 2వ స్టేజ్ అంటే ఎవరైతే విదేశాల నుండి, ఎక్కడైతే కరోనా ఉన్న ఏరియాస్ నుండి వస్తున్నారో, అలాంటి వాళ్ళ నుండే మనకి డిసీజ్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకో 4 రోజుల్లో ఎలా అవుతుందంటే, మనలో మనకి మన ఊర్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా డిసీజ్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కనుక వస్తే మనం ఎవరిని ఏమి చేయలేము. అదొక చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సో మనం ఆ 3వ దశకి వెళ్లకుండా ఈ 2వ దశలోనే అరికట్టే ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ అందరూ మాకు కోఆపరేట్ చేయాలి. మేము చెప్పినట్టు, మీకు ప్రభుత్వం చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ, ఇది ఏ ఏజ్ కైనా వస్తుంది. కుటుంబాలు చాలా దేశాల్లో చాలా మంది చనిపోతూ ఉన్నారు, నిస్సహాయంగా ఉన్నారు. సో ఇది ఒకటి నుంచి ఒకటి చాలా ఈజీగా పాస్ అయిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఉంది. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరి నష్టం మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జరుగుతూ ఉంది. ఇలాంటి గ్యాదరింగ్స్ కూడా మనం ఈసారి నుంచి డాక్టర్ గారు చెప్పినట్టు అవాయిడ్ చేద్దాం. చిన్న చిన్నటికి హాస్పిటల్కి బయటికి రావద్దు. మా ఏఎన్ఎంస్ డెఫినెట్గా విలేజ్ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ నెంబర్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి, ఏదైనా అవసరమైతే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మరి ఈరోజు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు వచ్చాయి. మరి ఇంకోటి ఏంటంటే, మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ఈ కర్ఫ్యూ అని చెప్పి,